పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించారంటూ జగ్గంపేట బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మేక వీరబాబు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల సామాన్యుడిపై భారం పడిందని వెంటనే తగ్గించాలని మేక వీరబాబు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అర్ధాంతరంగా పెంచిన ఛార్జీల వల్ల సామాన్యుడు నెత్తి మీద గుదిమండగా మారిందని వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో నిరసన నిర్వహించిన అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. జగ్గంపేట బీజేపీ మండల అధ్యక్షులు మేక వీరబాబు మాట్లాడుతూ కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ వచ్చాయని ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తోట సర్వరాయుడు, కామినేని జయశ్రీ, వేగిభద్రం తదితరులు పాల్గొన్నారు. ల్యాండో శాండో మైను వైను ఈ నాలుగాట్లో సంపాదించుకుంటూ మన మీద భారాన్ని రుద్దుతూ 151 మంది ఎమ్మెల్యేలు మనం ఇచ్చినందుకు ఉగాది కానుకగా అన్ని ధరలనే పెంచి ప్రభుత్వం ఈ ప్రజలను సర్వనాశనం చేస్తుంది. చంద్రబాబు నాయుడు వద్దు బాబోయే మనకు అన్ని విధాలను నాశనం చేశారనుకుంటే 151 మందితో ఈ జగన్మోహన్ రెడ్డి నడి రోడ్డు మీద అందరినీ ముంచేసేలాగా ఈ ప్రభుత్వం తయారైంది. ఈ ప్రభుత్వం మాకొద్దు అని ప్రజలందరూ అనుకునే రోజు వచ్చిన దగ్గరికి అందుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చే రోజుల్లో మా ప్రభుత్వం వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతని, ఇవాళ ఉత్తరాదిలాగే దక్షిణాది కూడా మేము అభివృద్ధి చేస్తామని మా హామీ ఇస్తూ మేము సెలవు తీసుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది. మరి 2.5 సంవత్సరాల్లోనే కరెంటు ఛార్జీలు ఇంత తీవ్రంగా పెంచడానికి కారణం ఏంటని, ఏ ప్రమాదం వచ్చిందని చెప్పేసి కరెంటు ఛార్జీలు ఇంత తీవ్రంగా పెంచారు. మరి కరోనా వచ్చినప్పుడు మా కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు అన్ని విధాలా సాయం చేశారు, అన్ని రాష్ట్రాలకి కూడా. అందులో భాగంగా ఏపీకి మరింత ఎక్కువగా బాగా సాయం చేశారు. మరి ఏం కొంపలు ముడిచిపోయాయని ఈ ఉగాది రోజు కరెంటు ఛార్జీలు పెంచారని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వీడియో ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మా నాయకులు సోము వీర్రాజు గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అన్ని జిల్లాల్లోనూ, అన్ని మండలాల్లోనూ, అన్ని కాన్స్టిట్యూన్సీల్లోనే నిరసన తెలియజేయమన్నారు. మరి అందులో భాగంగా ఇవాళ కొద్దిమంది ముచ్చులు మాత్రమే వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి మెమోరియల్ ఇవ్వడం జరిగింది. మరి పెంచిన విద్యా ఛార్జీలు వెంటనే తగ్గించుకోకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా చేస్తామని భారీ స్థాయిలో పెద్దలు తీసుకెళ్ళి ఈ గవర్నమెంట్ పడిపోయేదాకా పోరాడతామని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.